ఈరోజు మేము సమ్మెలోకి వచ్చి 4 రోజులైంది. అంటే అంగన్వాడీ సెంటర్లను బంద్ చేసి సమ్మెలోకి వచ్చాము. మా న్యాయమైన కోరికలు తీర్చమని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. అయినప్పటికీ ఈరోజు అయితే అక్రమంగా, అంటే వీళ్ళు సచివాలయ సిబ్బందితో, మహిళా పోలీసులు, వాలంటీర్స్, బీఆర్ఓస్తో మా సెంటర్ను తాళాలు పగలగొట్టి సెంటర్లోకి వెళ్ళి వాళ్ళే టీహెచ్ఆర్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మరి అలాగే వంట కూడా వండి పెడతామని అంటున్నారు. వాళ్ళైతే 6 డ్యూటీ చేయాలా, మేమైతే 2 డ్యూటీ చేయాలా? ఇదే ఇక్కడ న్యాయము. అంటే మేము సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాం, అంతే కదా? అలానే కాకపోతే పెరుగుతున్న ధరలకు నిత్యావసర వస్తువులకి అనుగుణంగా మేము మా సమస్యలు కంటే రేట్లకు తగ్గట్టు మేము కనీస వేతనం అడుగుతున్నాము. అంతే, మేము ఇంకేం అడగలేదు. మేము న్యాయమైన కోరికలే అడుగుతున్నాము. మరి ఇది ఏ ప్రభుత్వము తెలియని విధంగా ఈరోజు ఈ ప్రభుత్వమే మాకు తాళాలు పగలగొట్టి చేస్తుందంటే ఇది చాలా బాధాకరమైన విషయము. 91 నుంచి మేము సమ్మె అయితే చేస్తున్నాం, కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వం అయితే ఇలా తాళాలు పగలగొట్టి అన్యాయంగా సెంటర్లలోకి అయితే ప్రవేశించలేదు. కాబట్టి ఇది న్యాయమని, మేము అన్యాయం అని ఖండిస్తూ ప్రభుత్వానికి మా పట్ల చిత్తశుద్ధి కలిగి ఉండమని కోరుకుంటున్నాం. సమ్మె ప్రారంభమయ్యి 4వ రోజు చేరుకుంది. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రము కూడా స్పందించకుండా ఈరోజు ఉన్న ఫలంగా ఎక్కడైతే అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయో ఆ సెంటర్లందరినీ కూడా తాళాలు పగలగొట్టి వాలంటీర్ల ద్వారా, ఐకేపీ యానిమేటర్ల ద్వారా సెంటర్లు తెరవాలని ప్రభుత్వాలు ఆదేశించింది. సిఐటిగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అధికారం రాకముందు సందర్భంగా తెలంగాణలోకి కన్నా అదనంగా ఇస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఉన్న బలంగా ఈరోజు అంగన్వాడీల సమ్మెను ఏదో విధంగా సమ్మెను విచ్ఛిన్నం చేయాలని అనేక కుయుక్తులు మండుతున్నది. పక్కలో ఉన్నటువంటి తెలంగాణలో మినీ వర్కర్లను ఈరోజు మెయిన్ వర్కర్లుగా గుర్తించిన జరిగింది. మేము అదేవిధంగా చాలా దఫాలకు 4.5 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం, మినీ వర్కర్లకు మెయిన్ వర్కర్లుగా గుర్తించాలా, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలా. పక్కలో ఉన్నటువంటి కేరళలో ఉన్నటువంటి ఈరోజు అక్కడ కనీస వేతనాలు ఇస్తున్నారు. ఆ రాష్ట్రంకైనా చూసి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలని కూడా అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము మెయిన్ వేషాలు లెక్కేస్తున్నది. అదేవిధంగా రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు పెంచాలని కూడా అడిగినాం. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే రిటైర్మెంట్ అయిన తర్వాత 5 లక్షల రూపాయల దాకా ఇవ్వాలని కూడా ఈ డిమాండ్లలో అడుగుతున్నా కూడా ఏమాత్రం కూడా ఏ ఒక్కటి కూడా స్పందించకుండా ఈరోజు అంగన్వాడీ సెంటర్లు తెరవకపోవడం వల్ల గర్భవతులు, బాలింతలకు, పిల్లలకు చాలా నష్టం జరిగింది అని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమన్నా ఆర్థిక వ్యవస్థ ఏమన్నా నష్టపోయిందని కూడా ఈ సందర్భంగా సీఐటీగా అడుగుతున్నాం. ఏదైతే మీరు ఇస్తున్నటువంటి పాలు కావచ్చు, కోడిగుడ్లు కావచ్చు, నాణ్యమైనది సరఫరా చేయాలని కూడా అనేక సంవత్సరాలు అడుగుతున్నా కూడా నాణ్యమైన సరఫరా చేయకపోగా ఈరోజు అంగన్వాడీ సెంటర్లకు నాసిరకంగా సరుకులు పంపించి ఈరోజు మీరు అక్కడ ఉన్నటువంటి స్టాక్ అంతా వాలంటీర్ల ద్వారా మేము పంపిణీ చేస్తామంటే చూస్తూ ఊరుకునే లేదు. అదేవిధంగా చూసుకుంటే ఈ జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలను తాళ్లతో బంధించి మేము విధులను, మీరు ఎందుకు విధులు చేయరని వాలంటీర్లు బెదిరిస్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఉన్నదో కూడా మనం విధంగా అర్థం చేసుకోవచ్చు. మీ బెదిరింపులకు ఏమాత్రం కూడా సిఐటీగా కావచ్చు, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్గా కావచ్చు, మేము ఏమాత్రం కూడా భయపడేది లేదు. ఏ సమస్యను
పరిష్కరించేంత వరకు కూడా ఎన్ని రోజులైనా కూడా ఈ సమయాన్ని కొనసాగిస్తాం. వీరి చేసే పోరాటానికి సిఐటిగా మేము ఎండదండలుగా ఉంటామని తెలియజేస్తున్నాం.